ఏం పేరమ్మా? గుడ్ మార్నింగ్ సార్. సకలాది విప్రదాయనే నానావిధ గోత్ర భవశ్యాలో కళ్యాణార్థ ప్రజం దేవతాభ్యో నమః. సర్వాంగా దేవత శంకుస్థాపన ముహూర్త సమహూర్తమస్తు. శ్రీమహాగణాధిపతయే నమః. సకలాదివ్యప్రదోజనే నమః. ప్రియం దేవత బ్రహ్మణే సర్వదేవశ్యం ఈశ్వరేకం సర్వభూతేనశ్చ దేవతాభ్యో నమః. హిందుస్థావన ముహూర్త సుముహూర్తమస్తు. హలో ఉన్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కస్తూర్బా పాఠశాల స్టాఫ్కు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా మా శుభాకాంక్షలు. మరి పిల్లలకి ఎట్లా కూడా కొంచెం లక్షలతోటి కస్తూర్బా పాఠశాలలో అడిషనల్ క్లాస్ రూమ్స్, 4 క్లాస్ రూమ్లు, 2 ల్యాబ్లు, 4 డార్మెటరీలకు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో ఇక్కడ పాఠశాల ఏర్పడ్డా కానీ చుట్టూ కాంపౌండ్ వాల్ వసతి కూడా లేకుండే. అప్పుడున్న హెడ్మిస్ట్రెస్ కానీ ఎస్ఓ గారు వచ్చి నేను అప్పుడు ఏ రాజకీయాలు లేకుండేంటి, కానీ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ స్కూల్కు మేము ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆపి నుంచి చాలాసార్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు కూడా ఎన్నో కార్యక్రమాలు, కరాటే కానీ లేకపోతే కొన్ని కీర్తనలు చెప్పించడం, ఆరోగ్య శిబిరాలు చాలాసార్లు చేయడం జరిగింది. అదేవిధంగా హరితహారం కార్యక్రమం కూడా ఆ పక్కన మొక్కలను కూడా పెట్టించాం. వాటర్ ఫెసిలిటీ లేకపోతే కూడా ఇక్కడ రామచంద్ర మిషన్ అక్కడ నుండి కూడా పైప్ లైన్ వేయించి కూడా ఇక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ స్కూల్తో గతంలో చాలా అనుబంధం ఉంది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. అప్పుడు కరెంటు లేక పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, ఒక ఇన్వర్టర్ ఇవ్వాలని కూడా నా దగ్గర రావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్వర్టర్లు జనరేటర్లతో పని లేకుండా ఉన్న వాళ్ళకే కాదు, ఈ 24 గంటల కరెంటు వల్ల లేని బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు, కార్మికులు ఎవ్వరున్నా కానీ వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఈ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఎంత గొప్పగా ఉన్నదో మరి ఇవాళ తెలుస్తూ ఉంది. గతంలో ఇక్కడ కరెంటు ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు లేడీస్ స్టాఫ్ అమ్మాయిలు. కానీ వాళ్ళు 24 గంటల కరెంటుతోటి వాళ్ళ చదువుతో పాటు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ
ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ స్కూల్ మెయింటెనెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి గాలికి వదిలేసింది. ఈ బాధ్యత అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే కూడా మెరుగ్గా ఇవాళ సన్న బియ్యం పెట్టడమే కానీ, ఎక్కువ మంది టీచర్లను రిక్రూట్ చేయడమే కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా 10th క్లాస్ వరకు ఉన్న ఈ పాఠశాల ఇవాళ ఇంటర్మీడియట్ వరకు కూడా తీసుకెళ్ళండి. అంటే విద్యా వ్యవస్థ పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతటి శ్రద్ధ ఉండదని చెప్పి అర్థమవుతా ఉంది. ఈ మధ్య కాలంలో కొందరు పనిగట్టుకొని విమర్శిస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్య మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు వారి నాయకత్వంలో ఎన్నో గురుకుల పాఠశాలకు ఇవాళ వచ్చినాయి ముఖ్యమంత్రి గారి చొరవతోటి. దీని నాయకత్వం ఒక్క జగిత్యాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పాఠశాల, అదేవిధంగా ఇవాళ కస్తూర్బా స్కూల్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవాళ అప్గ్రేడ్ చేయబడ్డది. దాంతో పాటుగా మరి వాళ్ళ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉన్నారు. నేను ఈ చాలాసార్లు విమర్శిస్తున్నారు ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు, అసలు వ్యవస్థ ఏం జరుగుతుందని చెప్పి నేను మొత్తం స్కూళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. అధికారులతో మాట్లాడితే జగిత్యాల నియోజకవర్గంలో గతంలో కంటే ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 30 నుండి 40% ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరి అదే నిదర్శనం. పిల్లలు ఎప్పుడు వస్తారు పాఠశాలల్లో? టీచర్లు మంచి టీచింగ్ చేస్తే, వసతులు మంచిగా ఉంటేనే పిల్లలు వస్తారు తప్ప ఒట్టే రారు. మరి అదేవిధంగా టీచర్లను రిక్రూట్ చేస్తలేరని కూడా చాలాసార్లు చెప్తా ఉన్నారు. ఇవాళ 14,000 మంది పిల్లలు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలు ఉంటే, 14,000 మంది పిల్లలు ఉంటే 1,100 పైన టీచర్స్ ఉన్నారు. 1,100 పైన టీచర్స్ ఉన్నారు అంటే ప్రతి 13 మందికి ఒక టీచర్ ఉన్నారు. అత్యంత డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 20 మందికి ఒక టీచర్ ఉంటుంది. 20 మందికి ఒక టీచర్ ఉంటుంది. ఇవాళ మన దగ్గర 13 మందికి ఒక టీచర్ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ గురుకుల పాఠశాలల్లో ఇవాళ చెప్పాలంటే ఒక 6 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ 6 గురుకుల పాఠశాలలు కలిపితేనే దాదాపు 100 మంది ఒక జగిత్యాల నియోజకవర్గంలో రిక్రూట్ అయ్యి, అంటే ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది బీఈడి చదివిన విద్యార్థులకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. 12,000 మంది ఈ మధ్యకాలంలో పదే పదే విద్యా వ్యవస్థ పైన విమర్శిస్తూ ఉంటే మంత్రి గారు, మేము అదే అనుకున్నాం, ఇంత గొప్పగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే పని కట్టుకొని జగిత్యాల విమర్శించడం తప్ప ఇంకోటి పని లేదు. సార్, 4 టీచర్లకు శాలరీ కానీ ఆ విద్యార్థుల పైన పెట్టే ఖర్చులు ఎక్కడ తీస్తే 150,000 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క విద్యార్థికి. అక్కడ ఇచ్చే మనం మిగతా మధ్యాహ్న భోజనం అన్ని కలుపుతాం. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, అది వేరే. ఏదైనా యావరేజ్ తీసినా కానీ, ఇన్నాను యావరేజ్ తీసినా, 13 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ ఏ ప్రభుత్వం చేయట్లేదు డెవలప్డ్ కంట్రీస్లో. కాబట్టి విమర్శలు చేయడం కాదు, ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఏం చేస్తుందో కూడా కొన్నిసార్లు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలి. నేను ఆ పెద్ద మనుషులు అదే కొడతా ఉన్నా సీనియర్ నాయకులను ఇవాళ వేదిక నుండి. రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ప్రతిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది విమర్శించడం ఒకటే పని పెట్టుకుంటే ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది, ఇంకా చేయాల్సి ఉంది. దానికోసమనే ఇవాళ పెద్దలు మన జగిత్యాల జిల్లాకు మేమందరం ఒక పెద్దన్నలాగా భావించే ఈశ్వరన్న గారి సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఇవాళ చేసారు. వారు బ్రహ్మాండంగా మళ్ళీ కాగానే ముఖ్యమంత్రి గారు మళ్ళీ 110 మంది గురుకుల పాఠశాలలు చేస్తే జగిత్యాలకు కూడా ఒకటి ఇచ్చింది. అట్లనే ఇవాళ కస్తూర్బా పాఠశాలను మనం
ఇంటర్మీడియట్ వరకు కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. చేయడమే కాదు ఈ వసతులన్నీ కూడా ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇంకా పెద్ద మొత్తం వాస్తవానికి కేంద్రం నుండి సహాయం అందాలి మోడల్ స్కూల్స్ కానీ ఈ కస్తూర్బా స్కూల్స్ కేంద్రం నుండి కూడా వీటి మెయింటెనెన్స్ సహాయం నిలిపేసింది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మీ తీసుకుని ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఏదైతే నీతి ఆయోగ్ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాళ్ళే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు పెట్టిందో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పి గొప్పగా పెట్టిందో వాళ్ళు రికమెండ్ చేసిన 24,000 కోట్లే కానీ ఇవాళ మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకిస్తే ఇంకా డబ్బులను ఎంతో గొప్పగా ఈ సంక్షేమం వైపు మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తేవాలని చెప్పి కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఎంపీ గారిని కానీ ఆ నాయకులను కూడా కోరుతా ఉన్నా. ఈ విద్యా వ్యవస్థ కోసం కూడా ఇంకా నిధులు పెద్ద మొత్తంలో ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి పిలవగానే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మంత్రి గారికి పిలవగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన నూతనంగా ఎంపీ కాకుండా భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక నిర్లక్ష్యం వహించకుండా మేమే మాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పడానికి గత 3 సంవత్సరాల నుండి జిల్లాలో ఎస్ఎస్సి ఫలితాల్లో రాష్ట్రంలో ఉన్నదే ముందంజే ఉన్నది. ఏ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కానివ్వండి మనం అడగడానికి వారికి హక్కే లేదు. ఎందుకంటే ఎక్కడ మనకు డెడ్లైన్లు పెట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మన భగీరథుడైన మన కేసీఆర్ గారే మనమే సకాలంలో చేయించి రైతులకు పంటకు నీళ్ళు అందిస్తే వాళ్ళ ఆనందం చూస్తేనే మన కళ సహకారం అని చెప్పేసి మనది మనం పెట్టుకున్నాం. అలాగే మన సంక్షేమ శాఖ మంత్రి గారు మన హరితహార కార్యక్రమం జూలై 20 రోజు జిల్లా పరంగా అవగాహన సదస్సు ప్రారంభం జరిగింది. కేసీఆర్ గారి కళ మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇంటింటికి ముక్కలు నాటి మన గ్రామ అభివృద్ధి పచ్చగా చుట్టూ పచ్చగా అలాగే శానిటేషన్ కానివ్వండి పారిశుద్ధ్య కార్యక్రమాలు అలాగే మిగతా సంక్షేమ పథకాలు ఏవైనా కూడా అర్హులైన ప్రతి వారికి అందిస్తున్న ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్లు కూడా మొన్ననే మంత్రి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఎక్కడ కూడా మన ప్రభుత్వం అనేది చెప్పినవి చేస్తుంది అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. మా చేసే పథకాలను ఆనందించాల్సింది పోయి మీకు విమర్శలు దుర్గగా తీసుకొస్తూ మీరు మాట్లాడుతున్నారు, అది మీకు తగదు. అలా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన మంత్రి గారు ఇంకా నిధులిచ్చి ఇక్కడ విద్యార్థులకు అన్ని అవసరాలకు అనుగుణ సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులకు మంచి సౌకర్యాలతో పాటు మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ శారీరక వ్యాయామాలతో పాటు అన్ని అందిస్తూ విద్యార్థులకు విషయ గుడ్ లక్, జై తెలంగాణ. మరొక 130 లక్షలతో అదనపు క్లాస్ రూమ్లతో పాటు మరి వాళ్లకు డార్మెట్రీ సౌకర్యం కల్పించడం కోసం మనం ఈరోజు పనిని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ మరి అతి తక్కువ సమయంలోనే చాలా గొప్పగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలల్లో అది కస్తూర్బా పాఠశాల కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, లేదా మరి జూనియర్ కాలేజెస్ కావచ్చు, లేదా డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఆపై స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా ఈ గడిచినటువంటి చాలా సంవత్సరాలలో మనము ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ని సౌకర్యాలు కానీ ఇంత గొప్పగా అడ్మిషన్స్ రావడం కానీ తర్వాత బాధ్యత పెరగడం కానీ
నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి విషయంలో కానీ, తర్వాత రిజల్ట్స్ విషయంలో కూడా ఈరోజు మనం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీ పడే విధంగా మన యొక్క రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష నిదర్శనమే ఎస్ఎస్సిలో మన జగిత్యాల జిల్లా 3వ సంవత్సరం కూడా రాష్ట్రంలో మనం మొదటి స్థానంలో ఉండడం చాలా గొప్ప విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది చాలా రకాల విమర్శాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇది మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ కస్తూర్బా పాఠశాలలే కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ పరంగా నిర్వహించబడుతున్నటువంటి ఎస్సీ బీసీ తర్వాత ఎస్టీ హాస్టల్స్ పరిస్థితి కావచ్చు, ఏముండే ఏం లేకుండా ఉండే, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ పిల్లలే అందులో చదువుతారు కాబట్టి, ఇప్పుడు ఎట్లున్నవి అప్పుడు ఎట్లా ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో ఒక గొప్ప ఆశయం ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. జరిగింది, గడిచింది చాలా తక్కువ సమయమే, 5-4 సంవత్సరాలు. యొక్క 1 సంవత్సరం ముందే మనం ఎలక్షన్స్ పోయినాం. మరి 4 సంవత్సరాల వ్యవధిలోనే మనం అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రతి డిపార్ట్మెంట్తో పాటు విద్యా వ్యవస్థను కూడా చాలా గొప్పగా మరి ముందంజలో ఉంచినటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో 262, 261 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే, ఇలా 1400 ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలలో? 4 సంవత్సరాలలో. ఎన్ని లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు? ఎంత నాణ్యమైన విద్య అందుతూ ఉన్నది? మరి ఎంత నాణ్యత అంటే ఎంత మంచి సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? ఇదంతా కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది పేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు చక్కటి నాణ్యమైన విద్య అన్ని సౌకర్యాలతో కల్పించేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందు పోవడం జరుగుతూ ఉంది. ఇది మరి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నిదర్శనం. అందులో భాగంగానే ఇంకా అనేక సౌకర్యాలు పెంచుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. మొన్న గడిచినటువంటి సంవత్సరంలో 119 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి ఇవ్వడం అనేటువంటిది, ఇది ధైర్యంతో కూడుకున్నటువంటి మరి నిర్ణయం. ఇటువంటి నిర్ణయాలు చేయడంలో మన ముఖ్యమంత్రి గారికి వారికి వారే సాటి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇటు రైతులను యావత్ మొత్తం ప్రజానీకానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిమగ్నమై పనిచేస్తున్నటువంటి తరుణంలో మనం ప్రజలుగా, విద్యార్థుల తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా, లేదంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మరి టీచర్స్గా ఎవరైనా కావచ్చు, మంచిని మంచి అనేటువంటి ఆ ప్రయత్నం చేయాలి. జరుగుతున్నది మన కళ్ళ ముందరనే కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ కస్తూర్బా స్కూల్స్ కూడా చాలామంది పేద పిల్లలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలకే ఇందులో అవకాశం. మరి 6వ తరగతిలో ఒకసారి జాయిన్ అయితే 12వ తరగతి వరకు చదువుకునేటువంటి అవకాశం, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే, ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి చదువుకునే. అంటే గతంలో ఒక 25-30 సంవత్సరాల క్రితం పోతే చదువుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ, ఓటు ఉంటే ఓటు ఉండేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలకైతే పొద్దున్న లేస్తే మరి ఈరోజు తిండి ఎట్లా దొరుకుతుంది, చదువు సంగతి పక్కకు పోని, ఇలా ఆ పరిస్థితి లేదు. చదువుకోవడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు చక్కగా చదువుకొని మీ భావి జీవితాన్ని మరి తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యత కూడా మీ పైన ఉన్నది. అదేవిధంగా టీచర్స్, మీరు అందరూ కూడా ప్రభుత్వ పరమైనటువంటి టీచర్స్ ఉన్నారు. ఇంతకుముందే రేషియో కూడా చెప్పినారు డాక్టర్ గారు. మరి ఆ ప్రకారంగా పిల్లల యొక్క భవిష్యత్తును మరి వాళ్ళ గొప్ప మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటి బాధ్యత కూడా టీచర్స్గా మన పైన ఉన్నది. ఇది నేను ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక బాధ్యత. చిన్న మొక్కలు లాంటి చెట్లను వీళ్ళు ఒక మానవులాగా మలిచేటువంటి బాధ్యత మీ చేతిలో ఉన్నది. వాళ్ళ యొక్క భవిష్యత్తును
మరి తీర్చిదేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఉద్యోగం కాదు ఇది, ఉద్యోగం అంటే ఇంకో ఉద్యోగాన్ని ఉద్యోగం అనొచ్చు, కానీ టీచర్ ఉద్యోగాన్ని ఉద్యోగం అనరాదు. నేను 10 గంటలకే వస్తాను, 4 గంటలకు పోతాంటే కాదు, ఓ చాలామంది పిల్లలు వెనుకంజలో ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎట్లా బాగు చేయాలి, వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలనేటువంటి ఆశయంతో ఎవరైతే పనిచేస్తారో, లక్ష్యంతో ఎవరైతే పనిచేస్తారో, నిజమైనటువంటి టీచర్గా మనకు వాళ్ళకు ఆత్మతృప్తి కూడా ఉంటుంది. నేను చేసిన పని చాలా గొప్ప తృప్తినిచ్చింది, నా ద్వారా చదువుకున్నటువంటి పిల్లలు మంచి రిజల్ట్ వచ్చిందని నిజంగా కంటి నిండా నిద్రపోయేటువంటి అవకాశం ఎవరికి ఉంటుందని అంటే తప్పకుండా టీచర్లకే ఉంటుంది. మరి ఆ గురుతరమైనటువంటి బాధ్యతను తప్పకుండా మీరు గుర్తించాలి. మీకు రాజకీయాలు అవసరం లేదు. ఏమని అంటే ఏదేదో మాట్లాడుతున్నారు మీ ఏది యూనియన్ నాయకులు, అవి కాదు, పిల్లల భవిష్యత్తు మీకు సంబంధించిన సబ్జెక్ట్, మీ ఉద్యోగం వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత, అది చూసుకోవాలి తప్ప ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఏం తక్కువ చేయట్లేదు ఎవరికి, అందరిని చాలా గొప్పగానే చూసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలని నేను మరొకసారి మనవి చేస్తూ, అదేవిధంగా పిల్లలందరినీ కూడా ఈ సందర్భంగా ఆశీర్వదిస్తూ, మీ భావి భవిష్యత్ అంతా కూడా చాలా గొప్పగా, ఊహలు ఎట్లుండాలంటే ఆకాశం అంత ఉండాలి, ఆకాశమంత ఊహ ఉండాలి, దానికి తగ్గట్టుగానే మన ప్రణాళిక నిర్ణయించుకొని జీవితంలో చాలా గొప్ప మరి లక్ష్యాలను సాధించేటువంటి విషయం దిశగా మీరు మీ యొక్క విద్యా అభ్యాసం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ.